Hi guys, welcome to my channel Sravs Beauty and Home. Good news evening video la share chestha annan kadam, so dantho paatu inkoka manchi opening video kuda share chestanu chudandi. Vlog kanaka nachithe tappakunda like cheyandi, share cheyandi, subscribe cheyandi marchipokunda. So intiki vachin tarvata surprise ani cheppochu, oka manchi parcel aithe vachindandi. నిజంగా ఓపెన్ చేసి చూస్తే బా ఎంత బాగున్నాయిరా బాబు అని అనిపించింది అన్నమాట. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇది వైబ్స్ ఫుడ్ వాళ్ళ దగ్గర నేను కొన్ని ప్రోడక్ట్స్ అనేవి తెప్పించుకున్నానండి. అంటే అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇది వచ్చేసి హెన్నా ప్లస్ ఇండిగో పౌడర్ అండి. యోమిక ఫుల్ గొడవ చేసింది కదా, దానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. వీళ్ళ ప్యాకింగ్ కానీ నిజంగా ఎంత బాగుందంటే అసలుకి, అంటే నేను చెప్పాను కదండి నేను ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అవుతాం లేదో అని చెప్పి నాకు కొంచెం టెన్షన్ ఉండే. సో అది సెలెక్ట్ అయిన తర్వాత దేంట్లో సెలెక్ట్ అయిన అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. దానికోసం కొంత నాకు స్కిన్ గ్లోకి నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ కొన్ని తెప్పించుకున్నాను. అవేంటో నేను మీకు షేర్ చేస్తాను, అంటే వన్ బై వన్ షేర్ చేస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెన్నా ప్లస్ ఇండిగో పౌడర్. వీళ్ళ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అన్నీ కూడా మనకి న్యాచురల్ అండి, అంటే వీళ్ళ చేతులతో తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నమాట. వీళ్ళది వచ్చేసి గుంటూరు. మనకి ఫస్ట్ నేను చూపించాను కదా అవిసె గింజల పొడి, తర్వాత వచ్చేసి వన్ బై వన్ చూపిస్తాను. ఒకసారి చూడండి, అంటే మీకు క్లమ్జీ క్లమ్జీగా అనిపిస్తూ ఉంటుంది. హనీ కూడా ఉంటుందండి, అంటే హనీ ఎక్కువగా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. బట్ ఈ హనీ ఏంటి అంటే మనకి చాలా న్యాచురల్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీళ్ళ దగ్గర స్పెషల్ అండి చికెన్ పికిల్. చాలా అంటే చాలా బాగా స్పెషల్ వీళ్ళ దగ్గర చికెన్ పికిల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ప్రోటీన్ లడ్డు అండి. ఇప్పుడు మనకి జుట్టు పెరగడానికి నెక్స్ట్ ప్రోటీన్ లడ్డు అని చెప్పి మనకి యూట్యూబ్లో వస్తుంది, మీకు ఐడియా ఉండే ఉంటుందండి. సో అవిసె గింజలు ఉంటాయి చూసారు, అవిసె గింజలతో లడ్డు అన్నమాట ఇది. ఇది నేతితో మనకి తయారు చేస్తారు. అవిసె గింజల పౌడర్ అండి. నిజంగా ఎంత బాగుందంటే ఈ లడ్డు అయితే చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు మీరు నేను చూపించే ఈ ప్రోడక్ట్స్ ఏమైనా కొనుక్కోవాలి అనుకున్న అంటే చాలా తక్కువ ప్రైజే అండి, ప్యాకింగ్ కూడా సూపర్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఏమైనా మీరు తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ చూడండి వైప్స్ హనీ. హనీ కూడా ఎంత బాగుందంటే చాలా న్యాచురల్ అండి. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకి పైన రాసి పెట్టుంటుందన్నమాట, చెక్ చేయండి మీరు. తర్వాత ఇది వచ్చేసి ఇడ్లీ కారం పొడి. ఇడ్లీలోకి నిజంగా తిన్నామండి వేసుకొని, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇది అవిసె గింజల కారం పొడి. అంటే అవిసె గింజలు మనకి హెయిర్కి స్కిన్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. ఇది ప్రోటీన్ రిచ్ పౌడర్ అండి. మనకి ప్రోటీన్ బాగా పట్టడానికి ఆ ప్రోటీన్ రిచ్ పౌడర్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. తర్వాత ఇండిగో పౌడర్, నెక్స్ట్ హెన్నా పౌడర్. వీళ్ళ దగ్గర స్పెషల్ అన్నమాట. నిజంగా చికెన్ పికెల్ ఉందండి, ఎంత బాగుందండి బాబోయ్. అసలుకి వచ్చిన వెంటనే ఆ చికెన్ పికెల్ని ఓపెన్ చేసి తినేదాకా నాకు అస్సలు అంటే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అండి. మీరు అంటే నాకైతే నోరు ఊరిపోయిందండి, అంత బాగుందన్నమాట. ఒకసారి తిని చూడండి మేడం అని చెప్పి వాళ్ళు అన్నారు. అసలుకి ఎంత టేస్ట్ అనిపించిందంటే సూపర్ టేస్ట్ అనిపించిందండి, నాకైతే భలే నచ్చేసింది. మీరు ఏదైనా తీసుకోండి, అంటే మనకి స్కిన్కి చాలా హెల్ప్ అయ్యే ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారండి మొత్తం అన్నీ కూడాను. సో వాళ్ళ దగ్గర అన్ని రకాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ నేను వీడియోలో షేర్ చేసినవి. ముఖ్యంగా చికెన్ పికెల్ మాత్రం నాకైతే పర్ఫెక్ట్ అండి, సూపర్బ్, అస్సలు వదిలిపెట్టలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసారా ముక్కలు వేసుకొని నేను హడావుడి హడావుడిగా తింటున్నానమాట, ఆత్రమాత్రంగా తింటున్నాను, నోరూరిందండి అసలు. సో మీరు కూడా ఏమన్నా తెప్పించుకోవాలి అని మీకు కనుక ఉన్నట్లయితే నిజంగా ఇడ్లీ కారపొడిని చూసారా, సో అది కూడా చాలా బాగుంది. ప్రోటీన్ రిచ్ లడ్డు కూడా బాగుంది. ఇవన్నీ కూడా స్కిన్కి చాలా మంచిది. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెట్టాను, చెక్ చేయండి గాయస్. సో ఫైనల్లీ మీకు నేను షేర్ చేయాలనుకున్న విషయం అయితే వచ్చేస్తుందండి. సో అప్పటికిప్పటికి చాలా ఏంటి అక్క ఏంటి ఇంత డిఫరెంట్ ఉంది అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. అక్క చాలా మొరటిగా ఎప్పుడు చూసినా కానీ నైట్ డ్రెస్సులు వేసుకొని ఉంటుంది, లేకపోతే అయ్యో డ్రెస్సులు వేసుకొని ఉంటుంది, అసలుకి సరిగ్గా రెడీ అవ్వదు. ఎట్లుంటుంది ఏంటి అక్క, అక్కని అత్త చూసి ఇట్లా చూస్తే మీరు కొంచెం షాక్ అవ్వచ్చు మేబీ. నేను అంతే అండి, ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ఎలా ఉంటా అన్నమాట. సో
ఇది ఆడిషన్కి వెళ్తా కట్టుకున్న శారీ అండి. ఈ శారీలో చాలా డిఫరెంట్ అన్నమాట. ఎంత చేంజ్ అయిపోయి ఉంటానంటే నిజంగా సూపర్బ్. నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం. ఈ శారీ అన్న బ్లౌజ్ అన్న చాలా ఇష్టం అండి. అంటే ఆడిషన్కి కట్టుకొని వెళ్తే బాగుంటుంది. అంటే ఎక్కువగా మనకి సీరియల్స్లో అయినా మూవీస్లో అయినా ఎలా ఉంటుందండి, కొంచెం కెమెరాకి తగ్గట్టు కట్టుకుంటారు కదా శారీస్ కానీ ఏవైనా కానీ. సేమ్ అట్లానే నేను కూడా ఈరోజు అంటే మా నా ఫ్రెండు నేను ఉన్నాం కాబట్టి తను నేను శారీ కట్టుకుందామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ వీడియో తీయడానికి అవ్వలేదండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట ఆడిషన్కి. సో అందుకు ఫాస్ట్గా రెడీ అయ్యాము. సో ఫైనల్ అయితే ఆడిషన్కి వెళ్ళామండి. మేము అన్నిటి కవర్ చేసామన్నమాట. మూవీ ఆడిషన్స్కి వెళ్ళాం, సీరియల్ ఆడిషన్స్కి వెళ్ళాం. సో అట్లా వెళ్ళాము. మేము ఫైనల్గా వెళ్ళింది అంటే ఎక్కువగా ముందు అనుకుంది సీరియల్ ఆడిషన్స్ అని అనుకున్నామండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మూవీ ఆడిషన్స్ కూడా ఉన్నాయి అనే ఉద్దేశంతో మూవీ ఆడిషన్స్ జరిగే ఆఫీసులకు కూడా వెళ్ళామండి. అంటే మనం వెళ్ళింది సీరియల్కే, బట్ నేను సెలెక్ట్ అయింది మాత్రం మూవీలకు సెలెక్ట్ అయ్యానండి. సీరియల్లోకి కూడా అంటే అది ఇప్పుడే స్టార్ట్ అవ్వట్లేదు, స్టార్ట్ అయిన తర్వాత కాల్ చేసి చెప్తామన్నారు. ఇదైతే కాల్ నిన్ననే వచ్చిందనమాట. మీరు సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ హైదరాబాద్ రండి, మా పేమెంట్ ఇదంతా కూడా మాట్లాడడానికి డైరెక్టర్స్ ఒకసారి అంటే ఆల్రెడీ చూసారండి, అంటే తన్నే నన్ను ఇద్దరిని చూశారు, బట్ మళ్ళీ రమ్మని పిలిచారనమాట పేమెంట్ ఇది మాట్లాడడానికి. సో అప్పుడు అనుకున్నాం అన్నమాట ఇంక 2 డేస్ హైదరాబాద్లో ఉన్నట్టయితే బాగుండేది అని చెప్పి. కానీ అక్కడ 2 డేస్ నుంచి వర్షాలు అవి పడుతున్నాయండి. నిన్న మొన్న బాగా ఎక్కువ వర్షాలు ఉన్నాయి. ఈ వర్షంలో మనం ఏం చేస్తాం రా బాబు, ఇంటికి వెళ్ళిపోతే పిల్లలతో ఆడుకోవచ్చు అని చెప్పి. సో నేను ముందే ఫాస్ట్గా వచ్చామండి. ఇంకా తనకి కూడా కొంచెం అక్కడ హెల్త్ అనేది కొంచెం కరెక్ట్గా లేక హాస్టల్ ఫుడ్, బట్ బాగానే ఉంది. బట్ కొంతమందికి పడదు కదా హాస్టల్ ఫుడ్. సో అట్లాగా ఇద్దరం వచ్చేసాం, బస్కి వచ్చేసాం, ఇంటర్సిటీ బస్కి బుక్ చేసుకొని వచ్చేసామండి. సో ఆ బస్కి రావడం ఫస్ట్ టైం అన్నమాట. టికెట్ 2000 అయింది, కానీ ఫుల్ ఏసీ అండి, అస్సలు ఉండలేము ఆ బస్లో అయితే. సో ఇక్కడ నేను తీసుకున్న ఈ పిక్ మేము హాస్టల్లో లేడీస్ హాస్టల్లో రూమ్ తీసుకున్నాం కదా, సో అక్కడ తీసుకున్న రెడీ అయిన తర్వాత అంటే రెడీ అవ్వలేదు, జస్ట్ అప్పుడే రెడీ అవుదామని ఫిక్స్ అవుతున్నాను. నిదానంగా ప్రశాంతంగా లేచి స్నానం చేసి సో అట్లాగా. సో ఫైనల్లీ అయితే మూవీలో అయితే సెలెక్ట్ అయ్యామండి. అంటే వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏమన్నారు అంటే, అంటే నాకు వచ్చే క్యారెక్టర్ అనమాట ఐపీఎస్ ఆఫీసర్ కానీ లేకపోతే కానిస్టేబుల్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అని అన్నారు. అంటే నాకు సెట్ అయ్యే ఇదన్నమాట మూవీలో మరీ అంత ఎక్కువేం కాదు, మూవీలో కాసేపు కనిపిస్తానన్నమాట. సో అట్లా వాళ్ళు డిసైడ్ అయ్యి నాకైతే చెప్పారు, మీరు ఆ క్యారెక్టర్కి బాగా ఐపీఎస్ ఆఫీసర్ నెక్స్ట్ అంటే పోలీస్ కేటగిరీలోనే మీరు కరెక్ట్గా ఉంటారు అని చెప్పి అన్నారు. సో మళ్ళీ వెళ్ళాలి అంటే ఎప్పుడు కాల్ చేసి చెప్తే అప్పుడు సడన్గా వెళ్ళిపోవాలన్నమాట. ఈ మూవీ ఫీల్డ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి మనకి. వాళ్ళు అంటే ఈరోజు చేయొచ్చు, రేపు చేయొచ్చు, ఇప్పుడే చేయొచ్చు, కానీ మనము దేనికైనా కానీ సిద్ధంగా ఉండాలి. షూట్స్ ఇవన్నీ కూడా అంటే ఇది కొత్త మూవీ అండి, మేబీ నెక్స్ట్ మంత్ అలా స్టార్ట్ అవ్వచ్చు అన్నమాట. సో నేను దానికి తగ్గట్టు నా ప్లానింగ్ అనేది చూసుకోవాలి. సో ఎలా ఉంటుందో ఏంటో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేము కదండి. సో అట్లా నేను కూడా ఆలోచిస్తున్నాను అన్నమాట. బట్ మూవీ అయితే ఫస్ట్గానే స్టార్ట్ అయిపోతుందండి, ఇంకా దానికి తగ్గట్టు నా ప్రణాళిక అంతా నా షెడ్యూల్ అంతా కూడా వేసుకోవాలి నేను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అలా చూసిన వెంటనే అన్నారనమాట వాళ్ళు. సో ఇలా మీరు సెట్ అవుతారు, మేము మీకు కాల్ చేసి చెప్తాము అంటే అలా చెప్పారు, చెప్తానే ఉంటారులే కాల్ చేస్తారా అని మేమైతే ఒకటి అనుకున్నాం. బట్ మేము ఎప్పుడైతే వైజాగ్ వచ్చామో ఆ నెక్స్ట్ రోజే మాకు కాల్ చేసి చెప్పారనమాట, మీరు ఇలా మళ్ళీ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది, మనం పేమెంట్ అది మాట్లాడుకోవాలి. సో అలా చెప్పారు. ఇంకా అరే 2 రోజులు అక్కడే ఉండితే బాగుండేది కదా, తొందరపడి వచ్చాము అని చెప్పి. సో ఎందుకంటే ఆడిషన్స్ అయిపోయాయి, వర్షం పడుతుంది, ఇంట్లో చూసేనే పిల్లలు ఉన్నారు. సో అట్లా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వచ్చేసాము. కానీ ఇంకా 2 డేస్ మా ప్లానింగ్ అయితే ఇంకా 1 వీక్ వరకు ఉండాలని మా ప్లానింగ్, ఇంకా కొన్ని కొన్ని ఆడిషన్స్ అనేవి మేము కవర్ చేయాలని చెప్పి. బట్ ముందే వచ్చేసినందుకు కొంచెం ఫీల్ అయ్యామండి. మేము వచ్చేసిన తర్వాత చాలామంది కాల్ చేశారనమాట, అంటే మేము ఎక్కడికైతే ఆడిషన్కి వెళ్ళామో సో అట్లాగా. సో ఫైనల్లీ ఏ జరుగుతుందో చూద్దాం. బట్ మూవీలో అయితే ఛాన్స్ వచ్చిందండి, చాలా హ్యాపీ నిజంగా అసలు. సో గాయస్ వ్లాగ్ ఇది, మీతో నా హ్యాపీనెస్ షేర్ చేస్తాను, నచ్చితే లైక్ చేయండి గాయస్.